AP EAMCET 2022 mathematics sambandhinchi ivvalu manamu weightage gurinchi telusukundam. So ante ye chapter nunchi enni questions adugutaru, ye chapter nunchi ekku questions adugutaru, alage ye chapter nunchi takku questions adugutaru, deenni batti manamu mana preparation plan anedi chesukochu annamata. Ekkuva questions adige chapter ni ekku preference icheste, takkuva questions adige chapter ni takku preference ichina kuda manu manchi score aithe cheyochu. Time management అన్నమాట ఓకేనా సో ఇవిడో నేను మీకు ఆ మ్యాథమెటిక్స్ సంబంధించి చాప్టర్ వైస్ గా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గనక చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయటం లేదు మీ ఒక్క లైక్ నాకు రెండు విధాలుగా హెల్ప్ అవుతుంది ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇలాంటి మంచి వీడియోస్ అనేది యూట్యూబ్ లో ఎక్కువ మంది కనిపిస్తుంది సో దట్ వాళ్ళు కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన విధంగా అవుతుంది అనమాట సో ఒకరికైతే చేయండి నేను ఇప్పుడు చెప్పబోయే వచ్చేసి సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ సంబంధించి 2A 2B నుంచి ఓకేనా 2A నుంచి చాప్టర్స్ 2B నుంచి చాప్టర్స్ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్ నుంచి మనము 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాంప్లెక్స్ నంబర్స్ నుంచి ఒక క్వశ్చన్ ప్రాబిలిటీ అనే చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సర్కిల్ నుంచి 2 క్వశ్చన్స్ పారాబోలా నుంచి 1 క్వశ్చన్ ఎలిప్స్ నుంచి 1 హైపర్బోలా నుంచి 1 థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి 1 క్వశ్చన్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఇందులో నుంచి 1 క్వశ్చన్ పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి 1 డిమోర్స్ థియరీ నుంచి 1 బైనామియల్ థియరం నుంచి 1 మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఇందులో నుంచి 0 క్వశ్చన్స్ ఇంటిగ్రేషన్ 4 అంటే ఇక్కడ 0 అండ్ 0 అని కాదు 0 to 1 ఇంటిగ్రేషన్ 4 డెఫినెట్ ఇంటిగ్రల్స్ 1 డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 ఓకే సో ఇవి చాప్టర్స్ అన్నమాట 2 మనం చాప్టర్స్ కానీ కవర్ చేశాను సో ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఇక్కడ నేను చూపించాను కదా మన ప్రకారంగా ఆ చాప్టర్కి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి టైం స్పెండ్ చేసి మార్చుకోండి తక్కువగా క్వశ్చన్స్ అడిగే చాప్టర్ని మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు అంటే మీరు లాస్ట్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు అనమాట లాస్ట్ ఎండింగ్లో ఓకే సో ఇది ఇంకా నేను ఫస్ట్ ఇయర్ సంబంధించి మ్యాథమెటిక్స్ ఆ చాప్టర్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా కాబట్టి మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి Thank you.